నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. టీ20 సమరానికి సర్వం సిద్ధం. స్టేడియం బాట పడుతున్న క్రికెట్ అభిమానులు. పాక్ తో ఆడే విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నాపై ఆరోపణలు అసత్యం. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. రూపాయి బియ్యం పక్కదారి, పట్టించుకోని అధికారులు. ఇరవై ఆరున దళిత తేజం విజయవంతం చేయాలని పుచ్చా పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, టీమిండియా ఆసీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ కు మధురవాడ పోతిన మల్లేపాలెం క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే విశాఖకు చేరుకుని ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. మరికొద్ది గంటల్లో క్రికెట్ అభిమానులకు తమ ఆటతో జోష్ నింపేందుకు ఇరు జట్లు సంసిద్ధమయ్యాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ను తిలకించేందుకు ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి క్రికెట్ అభిమానులు నగరానికి చేరుకున్నారు. పోతిన మల్లయ్యపాలెం క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు తిను పదార్థాలు గాని, వాటర్ బాటిల్స్, హెల్మెట్ వంటివి గ్రౌండ్లోకి తీసుకురారాదని పోలీసులు తెలియజేశారు. మ్యాచ్ నిర్వహణ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకు నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆధ్వర్యంలో 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా సుమారు 700 పోలీసులు వాహనాలు పార్కింగ్ వద్ద రహదారి క్లియరెన్స్ కోసం నియమించారు. మరోవైపు భారత్కు కలిసి వచ్చే ఈ గ్రౌండ్లో టీమిండియా పరుగుల వరద సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని ఓడించి మంచి ఊపు మీదున్న ఇండియన్ టీం విశాఖలో కూడా అదే పరంపర కొనసాగిస్తుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే క్రికెట్ సమరాన్ని చూసేందుకు సిద్ధమవుతున్నారు. పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడే విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే నడుచుకుంటామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడే విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే నడుచుకుంటామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశారు. పుల్వామా దాడి ఘటన తర్వాత పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడే విషయంలో పలు డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కోహ్లీ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకే నడుచుకుంటామని వెల్లడించారు. దేశ ప్రజల అభిప్రాయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తామని చెప్పిన ఆయన, పుల్వామా దాడి ఘటన తమను షాక్కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు కోహ్లీ వెల్లడించారు. You know, that's the way series are compiled nowadays, and we have to more or less play that also because we're playing so much T20 cricket in the IPL. So probably a couple of more wonders would have been more beneficial for both the teams, not just us. We haven't really sat down and spoke about it since we won the series and came back, but every player knows if you see the confidence of the team, it's gone up after that particular series even more, and now we feel that we can, you know, consistently play good cricket all over the world and beat any side anywhere in the world. So from that point of view, I think it's a great achievement and something that all of us are really happy about. Well, as I said, I mean, all the people who are going to be part of the World Cup squad, they have to make sure that, you know, the games don't go too much away from the one day mold of things. That means that we'll have to, you know, be very wary of the bad habits that might creep in during the IPL. And from a personal point of view, I would look to continue in the same way that I have in all formats over the years and not do anything fancy, because as I said, frame of mind is the most important thing getting into the World Cup, and we need 15 people who are confident and mentally really happy about where their game is at that particular moment, and that will take a consistent effort from all the players during the IPL to keep a check on that. రాజకీయ ప్రయోజనాలను ఆశించి కొంతమంది తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు.
విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా కట్టుకథలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నిస్వార్థంగా సేవ అందిస్తున్నట్లుగా తెలియజేశారు. కోర్టు చేస్తూ ఇస్తున్నటువంటిది అండి. పత్రికా స్వేచ్ఛను ఎప్పుడు కూడా గౌరవిస్తాం. బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ దగ్గర వాస్తవాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు రాస్తే నేను మేము సంతోషిస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైంలో ఈ బురద జల్లే కార్యక్రమం దయచేసి మానుకోమని చెప్పేసి ఇలాగా ఈ బురద జల్లే కార్యక్రమం చేస్తున్న వాళ్ళకి నేను వినిపిస్తున్నానండి. ముఖ్యంగా గాజువాకలో మా బంధువులు 1000 గజాలు ఆక్రమించుకున్నారని చెప్పేసి 1000 గజాలని ఆక్రమణదారులు ఎవరు ఉన్నారు? 900 ఎకరాలు. ఎక్కడైనా ఏదైనా పాలసీ ఉందా ఎవరిదో ఒక్కళ్ళే సైట్ తీసుకోవడానికి? 900 ఎకరాలు కూడా ఇక్కడ ఊర్లు ఉన్నాయి. స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి. రాసే ముందు స్థానికులకి అక్కడ జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాను నేను? పుట్టి నా 5 తరాల నుంచి గాజువాకలోనే ఉన్నా. నాకు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా 900 ఎకరాల్లో 900 గజాలు తీసుకుంటారా? 900 ఎకరాలని కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఆ రేట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరామ్ ల్యాండ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవాస్తవాలు రాస్తూ లేనిపోని రాసి ఇలా బురద జల్లే కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి ఇంకోటి చెప్తున్నాను. ఎవరికైనా ఆ గాజువాక భూమి మీద ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరు బహిరంగ చర్చకు రండి. అంతెందుకు మొన్నటి వరకు అయితే నేను ఏమన్నానంటే ఒక సిట్టింగ్ జడ్జి చేయమని. సిట్టింగ్ జడ్జి అక్కర్లే, జిల్లా కార్డు ఉన్నటువంటి బార్ అసోసియేషన్కి అబ్జెప్పండి. కానీ లేనిపోయిన వార్తలని రాసి ఎలక్షన్ టైంలో రాజకీయ ప్రయోజనాల కోసం రాసేటువంటి వార్తలు ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యాన్ని పేదలకు అందించవలసిన అధికారులే పక్కదారి పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కేంద్రంలో సివిల్ సప్లై గౌడౌన్ నుంచి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కిలో రూపాయి బియ్యం పక్కకు పడుతున్న వైనం ప్రశ్నించిన మీడియాకు బెదిరింపులు, దీని వెనుక సివిల్ సప్లైలో పనిచేస్తున్న గౌడౌన్ అధికారుల నుంచి కళాశాల వరకు వాటాలు పంపకం విడ్డూరం ఏమిటంటే మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ 1 టన్నుల నుంచి 2 టన్నుల వరకు పక్క త్రోవ పడుతున్న వైనం, నిన్న సాయంత్రం గుట్టుగా వస్తున్న బియ్యాన్ని మీడియా అడ్డగించగా పొందనలేని సమాధానం చెప్పిన గొడవన అధికారులు ఈ విషయంపై జేసీకి తెలియజేయగా నర్సీపట్నం ఆర్డీఓకి తెలియపరిచారు. ఆర్డీఓ తక్షణమే స్పందించి మండల రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు బియ్యం స్వాధీనపరుచుకుని విచారణ నిమిత్తం పట్టుకున్న బైక్ను పోలీస్ స్టేషన్కు తరలిస్తామని చెప్పారు. గొడవన్కు సీజ్ చేశారు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే గొడవ నుంచి వెళుతున్న బియ్యం మావి కావు అని చెప్పడం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి దీనికి బాధ్యులు అయినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్సీలో చైతన్యం నింపి తెలుగుదేశం పార్టీని విజయవంతంలో నడిపించేందుకు ఈ నెల 26న తలపెట్టిన దళిత తేజం తెలుగుదేశం జిల్లా స్థాయి సదస్సును విజయవంతం చేయాలని టీడీపీ ఎస్సీసీఎల్ విశాఖ నగర కమిటీ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ కోరారు. విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీసీఎల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నగరంలో దళిత తేజం తెలుగుదేశం జిల్లా స్థాయి సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎస్సీసీఎల్ రాష్ట అధ్యక్షుడు రాజు తదితరులు హాజరవుతున్నట్లు ఎస్సీసీఎల్ విశాఖ నగర కమిటీ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీలు అంతా సదస్సుకు హాజరవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీసీఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత తేజం తెలుగుదేశం జిల్లా సదస్సులు నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేపు 25వ తారీఖు నుంచి రాష్ట్రం అంతా కూడా ఈ సదస్సులు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా సదస్సులు అన్ని కూడా జరగడం నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి రోర్లో అర్బన్ కలిపి ఇక్కడ పార్టీ ఎన్టీఆర్ భవన్ లో 3 గంటలకి జిల్లా సదస్సు జరుగుతూ ఉంది. ముగ్గురు మంత్రులు, జిల్లా మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి హోమ్ మినిస్టర్ గారు చినరాజప్ప గారు, ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మరి దీనికి హాజరవుతారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దళిత సంక్షేమ పథకాలు ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు నెరవేర్చిందో వాళ్ళకి ఇచ్చిందో దాని మీద రేపు 2019 ఎన్నికలు ఏదైతే ఉన్నాయో మరి దాంట్లో భాగంగా ఈ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని
మరి ప్రజల్లో తెలియజేస్తూ ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ సంక్షేమానికి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ కాబట్టి మళ్ళా రేపు 2019లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలకి మరి పెద్దపీటనే ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అనే ఈరోజు దీన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో, ఎన్నికలు అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో ఈరోజు ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా మరి ఏకమై మరి దీన్ని ముందుకి తీసుకెళ్ళి 2019 ఎన్నికలు కీలకమైనటువంటి పాత్ర వహించాలనేదే దీని సారాంశం అని సందర్భంగా మనం చేస్తాం. దక్షిణ నియోజకవర్గంలో ముస్లింలకు గత శాసనసభ్యులు ఎవరూ చేయని మంచి పనులు ఎన్నిటినో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసి చూపించారని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ నర్గిస్ తెలిపారు. కోట వీధిలో మరికొంతమంది ముస్లిం నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో ముస్లింల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన గణేష్ కుమార్పై కొంతమంది ముస్లిం నాయకులు అభాండాలు వేయడం తగదన్నారు. దక్షిణ నియోజకవర్గంలో అధిక శాతం ముస్లింలు వాసుపల్లి టీడీపీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. గణేష్ కుమార్ మీద విమర్శలు చేసిన వ్యక్తి ఒకప్పుడు ఆయన సహకారంతోనే క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కిన విషయాన్ని మరువరాదని గుర్తు చేశారు. గణేష్ కుమార్ గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ వ్యక్తి కూడా ఒకానొకప్పుడు గణేష్ కుమార్ గారి సహాయంతో ఒక మంచి క్లిష్టమైన పరిస్థితుల బయటకు వచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఉండి ఒక శాసనసభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగాను ఎలాగ మేము ఖండించగల సభ్యత కాదు. సంస్కారం లేకుండా మాట్లాడడం అనేది చాలా హేయకరంగా ఉంది. షాదీ ఖానాకి ఈ ఎలక్షన్ దీని గురించి అని 50 లక్షలు ఇచ్చారు అనడం అసలు మీరు చదువుకున్నారా? మీకు ఏమన్నా దాని మీద అవగాహన ఉందా? ఎప్పుడే జీవో వచ్చింది, మన ఫండ్ పడాలా? ఇవన్నీ కూడాను అది ప్రోటోకాల్ ప్రకారం జరిగిందే కానీ ఎలక్షన్ కోడ్లో కాదు. ఇది ఎలక్షన్ పర్పస్ మీద జరిగింది కాదు. అలాగైతే గత 5 సంవత్సరాలుగా గణేష్ కుమార్ గారు ముస్లింలకి వెన్నంటి ఉన్నారు. ఎందుకంటే ముస్లింలు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఇక్కడ కోట వీధిలో పుట్టి పెరిగిన వ్యక్తి, ఈ సౌత్కి ముద్దు బిడ్డ ఆయన. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఏ విధంగా నువ్వు ఇది చేసావో, అసలు నువ్వు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా? అలాంటి వ్యాఖ్యలు నువ్వు అసలు చెప్పొచ్చా? నువ్వు చదువుకున్న వ్యక్తిగాను ఎలాగ మాట్లాడాలి? నీకేం అన్యాయం జరిగిందని ఏ ముస్లిం నీ ప్రెస్ మీట్లో కూర్చున్నారు? ఈరోజు నువ్వు ఒక్కడవే ఉన్నావు, మిగతా వాళ్ళందరూ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎవరు వెంటలేరంటున్నారు. ఈరోజు చూడండి, ముస్లింలు మా వెంటున్నారు, గణేష్ కుమార్ గారు వెంటున్నారు, తెలుగుదేశం వెంటున్నారు. ఇది చూడండి, నిన్న ప్రెస్ మీట్ చూడండి, అందరూ హిందువులు ఉన్నారు, ఆయన ఒక్కడు, ముస్లింలు అందరూ నాతో ఉన్నారు. ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? ఇది మేము నిజంగాను ఖండిస్తున్నామంటే ఈరోజు ముస్లింలందరూ గణేష్ కుమార్ వెంట, తెలుగుదేశం వెంట మేమందరం ఉన్నావు. నేటి తరం యువత క్రీడలను తమ కెరియర్గా ఎంచుకోవడం శుభపరిణామని ప్రముఖ హాకీ క్రీడాకారుడు పద్మశ్రీ ధనరాజ్ పిళ్ళై పేర్కొన్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జ్ఞాన పాఠశాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ క్రీడాకారుడు పద్మశ్రీ ధనరాజ్ పిళ్ళై విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞాన పాఠశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ వారు అందించే ఆశీస్సులు, క్రమశిక్షణతో ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న తాను తల్లి ప్రోత్సాహం, ఆశీస్సులతో మంచి విజయాలు సాధించానన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల విశ్వసనీయతతో కూడిన సమర్థవంతులుగా ఎదగవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యవంతమైన జీవన శైలికి అనుసరించాల్సిన విధానాలను విద్యార్థులకు సూచించారు. I won't say that, you know, I am a upper middle class family member. I was lower middle class family person. At times, I never had hockey stick also at my house. There were 4 brothers. 2-3 elder brothers were getting hockey stick. I was the youngest. I used to wait to get, you know, hockey stick and, you know, practice, whether it is day, night, early morning. Whenever I used to get that hockey stick, I used to practice at home also, in the ground also. So, girls or boys or one day. Because I always see that, you know, my coach and my mother every time in my, you know, in my eyes. So much of confidence. Today I can face anybody in this world. So all the students, I say, respect your parents, respect your teachers.
సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమవుతున్న సమయంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉండగా చిన్న చిన్న పార్టీలు అప్పుడే అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలోకి వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తమ పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా రాజశేఖర్ను నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైన రాజశేఖర్ మాట్లాడుతూ, తనను ఎన్నుకుంటే ప్రత్యేకించి విశాఖపట్నం నగరానికి సంబంధించి ఓ మేనిఫెస్టోను చేశామని, నగర ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని తయారు చేసినట్లుగా తెలియజేశారు. ఆయన సేవ ఇవన్నీ కమిటీ పరిగణలో తీసుకుని తొలిసారిగా విశాఖపట్నం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించమని నాకు అనుమతిచ్చింది. దాంతో నేను ఈరోజు విశాఖపట్నం వచ్చి మన రాజశేఖర్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి పోటీ చేయడానికి అనుమతి పత్రాన్ని ఇచ్చాం. పోరాటాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇది పేద ప్రజలకు, అనగానే వర్గాలకు అండగా ఉంటూ పనిచేస్తూ ఉంది. రాజశేఖర్ గారు కూడా ఇక్కడ స్థానికంగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సుపరిచితమే. ఆయన కుటుంబం కూడా ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని వారికి కూడా మంచి గుర్తింపు ఈ నగరంలో ఉంది. అదే దృష్టితో వారికి ఈరోజు టికెట్ ఖరారు చేయడం జరిగింది. ఆర్పిఐ పార్టీలోనే అంబేద్కర్ గారిని ఆయన సేవల్ని చూసి నేర్చుకొని ఈ పార్టీలో సేవ చేయడం కోసం వచ్చాను. నేను ఈవేళ నన్ను ఎంపీగా, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నన్ను చూసి చేసినందుకు చాలా థ్యాంక్స్. అయితే నేను విశాఖవాసిని, లోకల్ క్యాండిడేట్ని, ఇక్కడే చదువుకున్నా, పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేసుకొని ఆఖరికి పార్టీలో చేరుదామని వచ్చి జాయిన్ అయ్యాను నేను. అయితే ఆర్పిఐ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది 1954లో అంబేద్కర్ గారు స్థాపించింది. ఆయన ఆశయాల ప్రకారం నడుచుకుందామని చెప్పి ఈ పార్టీలోకి వచ్చాను నేను. అలాగే చాలామందికి ఈ పార్టీ గురించి తెలియక ఎన్నో రకాలుగా చెప్తారు, బట్ ఇది ఒక కులంది కాదు, ఈ పార్టీ ఒక మతంది కాదు, ఇది అందరి పార్టీ. రాజ్యం రాసినప్పుడు కూడా అంబేద్కర్ గారు రాశారు, అంబేద్కర్ గారి అంటారు, అంబేద్కర్ గారు పెట్టారు కూడా అంబేద్కర్ గారు పార్టీ అంటారు, కానీ అందరి పార్టీ ఇది. ఎంతమంది సభ్యులు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే ఆనందంగా అంబేద్కర్ గారు వాసులుగా నివసిస్తారు ఇందులో ఈ పార్టీలో. విదేశాల్లో నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్నేహ సంధ్యా స్వచ్ఛంద సంస్థ తన 15వ వార్షికోత్సవాలను ఆంధ్ర యూనివర్సిటీ వైవీఎస్ ఆడిటోరియంలో నిర్వహించుకున్నారు. విదేశాలలో నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్నేహ సంధ్యా స్వచ్ఛంద సంస్థ తన 15వ వార్షికోత్సవాలను ఆంధ్ర యూనివర్సిటీ వైవీఎస్ ఆడిటోరియంలో నిర్వహించుకుంది. 5 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 600 మంది సభ్యులతో నగరంలోని వృద్ధుల శ్రేయస్సు కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూరంగా ఉన్న తమ పిల్లలను తలుచుకుంటూ నగరంలో ఉన్న అనాథలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి సాహో మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా నగరంలో వృద్ధాశ్రమాలలో సేవా కార్యక్రమాలతో పాటు చలికాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రగ్గులు పంపిణీ చేసి వారిని ఆదుకుంటున్నట్లు తెలిపారు. మా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు మా లేడీస్ వింగ్ ఉంది, వాళ్ళు చేస్తారు, సీనియర్ సిటిజన్స్లో చేస్తారు. మేమేమో 5 ఓల్డేజ్ హోమ్స్లో వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి ప్రతి ఆదివారం మేము వాళ్ళతో ఆట మాట పాట అని మా విలువైన టైంని వాళ్ళతో స్పెండ్ చేస్తాం. అందరూ వాళ్ళు ఫుడ్డు, షెల్టరు, బట్టలు ఇవ్వచ్చు, కానీ టైం వాళ్ళతో ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కన్నీరు తుడిచే మనుషులు మా 600 మంది సభ్యులు వీళ్ళు. ఇలా మేము చెప్తూ పోతే ఎన్నో, మా ఏజ్ కేర్ ఫౌండేషన్ అని ఉంది. ఏజ్ కేర్ ఫౌండేషన్ మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఏజ్ కేర్ ఫౌండేషన్లో ఒక డాక్టరు, మా 10 మంది ఒక సభ్యులు రోజుకి ఒక చోటకి నెలలో 20 రోజులు స్లమ్ ఏరియాస్కి, ఓల్డేజ్ హోమ్స్కి, రకరకాల అరకు ఏరియాకి, చోడవరం ఏరియాకి వెళ్ళి ఫ్రీగా పేదవాళ్ళకి కన్సల్టేషన్, మందులు ఇస్తారండి. ఇది మా స్నేహ సంధ్య యాక్టివిటీ. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మ్యాంటో సినిమాను ప్రదర్శించింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో భారత ఉపఖండం నుంచి భారత్ పాకిస్తాన్లు విడిపోయిన సమయంలో జరిగిన మారణకాండను తన రచనల ద్వారా మ్యాంటో తీవ్రంగా ఖండించారు. శాంతి స్థాపన, హిందూ ముస్లింల మధ్య సఖ్యత కోసం ఆయన చేసిన కృషిని, అలాగే మ్యాంటో జీవిత విశేషాలను చక్కగా ప్రదర్శించారు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీలో సభ్యులుగా చేరి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలను ఆదరించాలని సొసైటీ సంయుక్త కార్యదర్శి పివి రమణ కోరారు.
గత 14 సంవత్సరాలుగా సీరియస్ సినిమాలను ప్రదర్శించి ఆ సినిమాల తాలూకా ప్రత్యేకత ఏమిటి, మానవ సమాజానికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్పే ఒక క్రమంలో భాగంగా ఈ నెల మేము గత వారం ముల్క్ అనే ఒక సినిమా వేసాం. ఇప్పుడు మాంటో అని ఒక సినిమా వేస్తున్నాం. ఈ మాంటో అన్న అతను సదత్ హాసన్ మాంటో అని చెప్పేసి ఉర్దూ రైటర్. ఆయన మన ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆయన తన రచనలతోటి మొత్తం సమాజాన్ని అంతా చాలా ఉత్తేజపరిచాడు. హిందూ ముస్లింల మధ్య తగవలలో మనుషులు చనిపోవడం అనేది చాలా అన్యాయం, యుద్ధాల పేరుతో మనుషులు చంపడం అన్యాయం అని చెప్పి మొత్తం సామాజిక జీవితం సంబంధించిన అనేక కథలు రాసి చాలా ఆయన ప్రసిద్ధిగాంచాడు. ఎవరైతే భారతదేశంలోని గొప్ప ఉర్దూ రచయితలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని స్నేహితులే. అతని రచనలు ఇప్పటికి కూడా చాలా ఫేమస్ అయ్యి ఇప్పటికి కూడా మళ్ళీ రీప్రింట్ అవుతున్నాయి. ఇజ్మత్ చుక్తాయ్, రాజేంద్ర సింగ్ బేడీ అనే ఉర్దూ హిందూ రచయితలు అందరూ కూడా ఆయనకు స్నేహితులు. మొత్తం భారతదేశంలో ఎన్ని అన్ని రకాల మతాలు భాషలు ఉన్న మనుషులందరూ కూడా స్నేహంగా మెలగాలి. ఈ యుద్ధం పేరుతోటి ఒకరినొకరు చంపుకోకూడదు, మతం పేరుతోటి హత్యలు చేసుకోకూడదు అని దాన్ని తీవ్రంగా తిరస్కరిస్తూ ఆయన తన రచన చేశాడు. అందువల్ల ఆయన చాలా గొప్ప రచయిత. ఆయన రచనలో కూడా అద్భుతమైన ఇది కనబడేది. భారతదేశంలో ఉన్న రచయితలందరూ కూడా మాంటో రచనని ఎంతో మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సినిమాని ఈరోజు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ప్రదర్శిస్తుంది. పొల్లక్స్ విద్యాలయ సంస్థల 53వ వార్షికోత్సవం విశాఖలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక అయింది. మంత్రి గంట శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017-18 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 204 మంది విద్యార్థులకు అవార్డులు, యోగ్య పత్రాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో అనుకున్నది సాధించాలంటే విద్య ఒక్కటే బ్రహ్మాస్త్రమన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సంస్థ సహకారంతో ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీత ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అందులో భాగంగా చాగంటి రమ్య కిరణ్మై గాత్ర కచేరీలో పలు కీర్తనలు ఆలపించి సంగీత అభిమానులకు వీలును విందు చేశారు. ఈమెకు మంద శ్రీరమ్య వయలిన్, ఎం కమేష్ మృదంగం, మహతి శృతిపై వాద్య సహకారం అందించారు. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం పురుషోత్తమపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కంఫర్ట్ హోమ్స్ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అందులో భాగంగా పల్లకిలో ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. తప్పిడిగుళ్లు, కోలాటం, చెక్కభజన్లు, నేలవేషాల మధ్య ఉభయ దేవేర్లతో స్వామివారి ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా జరిగింది. స్థానిక భక్తులు స్వామివారిని కన్నులారా వీక్షించి తరించారు.
2015లో ప్రారంభించబడిన మా ఈ కంఫర్ట్ హోమ్స్ అనబడే గేటెడ్ కమ్యూనిటీలో 400 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. దీంట్లో మేము ప్రతి సంవత్సరం మాకు అనేక ఈ సౌకర్యాలతో పాటు ఇక్కడ ఒక దేవాలయాన్ని కూడా నిర్మించుకున్నాం. ఈ దేవాలయం ఆవరణలో ప్రతి సంవత్సరం ఒక క్రమంలో వరుస అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో శ్రీనివాస కళ్యాణాన్ని ఇంతకు మునుపు 2016లో నిర్వహించాం, అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. ఈ మరలా ఈ రోజున శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతోంది. ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మా కంఫర్ట్ హోమ్స్ నందు ఈరోజు శ్రీ స్వామివారి ఆశీస్సులతో శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిపించుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి కూడా శ్రీ స్వామివారి ఊరేగింపు, ఈ ఊరేగింపు కార్యక్రమంలో కోలాటము, తప్పిడుగుళ్ళు, మరో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం ప్రారంభింపబడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు చక్రధర సంగీత కళాసమితి కవిటివారిచే అన్నమయ్య సంకీర్తనలు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు భారతీ భూషణ మరియు నంది అవార్డు గ్రహీత డాక్టర్ నృసింహ శర్మ గారిచే శ్రీ శ్రీనివాస సిద్ధులాసం అనే అంశంపై ప్రసంగం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా శ్రీ స్వామి. భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెందుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ఓటర్ నమోదుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ జె రామారావు ప్రచార ఆటోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 6, 7, 8 ఫామ్లను అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓటు నమోదుతో పాటు చిరునామాలను మార్పు చేసుకోవచ్చని సూచించారు. భారత ఎన్నికల సంఘం అలాగే విశాఖపట్నం గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు, ఆర్ఓ గారు, రిటర్నింగ్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ విశాఖపట్నం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు తేదీ 23 అలాగే 24 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బిఎల్ఓలతో కొత్తగా ఇంకా ఎవరైనా ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నా, అలాగే మరి చనిపోయిన ఓటర్లు, డబుల్ ఎంట్రీలు, శాశ్వత వలసలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫారం 7 కొత్తగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6, అలాగే పేర్లో కానీ లేకపోతే పురుషుడు స్త్రీ అలా జెండర్ తేడా ఏమని ఉన్నా అది ఫారం 8 దరఖాస్తు, అలాగే ఒక పోలింగ్ కేంద్రం నుండి ఇంకొక పోలింగ్ కేంద్రానికి పేరు మార్పు చేయాలంటే ఫారం 8. ఇవన్నిటితో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఇవాళ రేపు ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఇవాళ రేపు అంటే 23 అలాగే 24 తారీఖుల్లో ఉదయం 10 నుండి సాయంకాలం 5 వరకు ప్రతి బిఎల్ఓ దరఖాస్తులు పట్టుకొని ఉంటారు. అలాగే ఇప్పటివరకు దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళ దరఖాస్తులు కూడా ఎంక్వైరీ కూడా చేస్తారు. అలాగే ఓటర్ లిస్టులు దగ్గర పెట్టుకొని 2 కాపీలు ఓటర్ లిస్టులు దగ్గర పెట్టుకొని ఏ ఓటర్ అయినా వచ్చి వాళ్ళ పేరు చూసుకోవచ్చు. అందులో ఏమైనా ఈ తప్పులు ఉంటే ఇలాంటివన్నీ మనం ఈ ఫారాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. నిజంగా అందులో ఓటర్గా నమోదు కానీ కాకుండా ఇప్పటికైనా ఉంటే ఇది తుది అవకాశంగా మరి అందరు ఓటర్లు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం వారు ఈ ఆదేశాలు ఇచ్చారు. దీని మీద ప్రతి బిఎల్ఓ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర కూర్చొని మరి ప్రజలకు కూడా ఏమైనా మరి వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందించాలంటే అందించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రతి ఓటరు అలాగే మరి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి ఓటు హక్కు అన్నది మన తాలూకా జన్మ హక్కుగా భావించి ప్రతి వాళ్ళు ఓటర్గా నమోదవ్వాలని, అలాగే అనర్హులు ఓటర్ లిస్టులో నుంచి తొలగింపబడాలని, అలాగే ఏవైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని, అలాగే ఒక పోలింగ్ కేంద్రం నుండి ఇంకొక పోలింగ్ కేంద్రానికి మార్పులు ఉంటే ఫారం 8A దరఖాస్తు చేసుకోవాలని, ఈ దరఖాస్తులన్నీ బూత్ లెవెల్ అధికారుల దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మరి ఈ అవకాశాన్ని మీ వినియోగించుకోవాలని అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బుల్చెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీ20 సమరానికి సర్వం సిద్ధం, స్టేడియం బాట పడుతున్న క్రికెట్ అభిమానులు. పాక్తో ఆడే విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నాపై ఆరోపణలు అసత్యం, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. రూపాయి బియ్యం పక్కదారి, పట్టించుకోని అధికారులు.
26న దళిత తేజం విజయవంతం చేయాలని పుచ్చా పిలుపు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.